Hello friends, I am Ravinder. Welcome to Ravinder English. Today I am going to explain cutoff marks of TRT, TPT after T. So Telugu Pandit vallu chaala mandi comment cheyadam jarigindi. NGT school assistant anni cutoff marks pettanu kani PET kuda pettanu, but this is the TRT TPT. Alage ఎన్జిటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు, కానీ మార్క్స్ నాకు గ్యాదర్ అవ్వలేవు. మరి కటాఫ్ మార్క్స్ హైయెస్ట్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా తెలుస్తలేదు. చాలామంది 50 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మరి కనబడతలేరు. సో అందుకని మీరు ఎవరైనా ఇంగ్లీష్ మీడియం ఎన్జిటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే నాకు మార్క్స్ మెసేజ్ చేయమని చెప్పండి, లేదా వాట్సాప్లో అయినా పంపమని చెప్పండి. So okay, this is about the TPT. I gathered from different districts. From districts gathered this year. You see here Hyderabad. Hyderabad now local lo 70 ki evo unna valaku vache avakasham unnai. Competition takkane undi kan ravalsindi 70. And next 68 to 64. 68 to general, 64 female. OC local. And BCD 67 general, 63 female. And BCB 66 general, 62 female. BCA 60 general, 58 female. BCC 56 general, 55 female. BCE 57, 55. SC 55, 53. ST 54, 52. So ఈ విధంగా ఉన్నాయి. అలాగే మీరు చూడండి, ఇక్కడ నేను ఇటు సైడ్ వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ కరీంనగర్ KNR 73. ఎందుకంటే కరీంనగర్లో కాంపిటీషన్ ఎప్పుడే ఉండడం జరుగుతుంది. కరీంనగర్లో కానీ వరంగల్లో కానీ నల్గొండలో కానీ. సో కరీంనగర్ ఇక్కడ నాన్ లోకల్లో 73 వస్తేనే చేరడం అవకాశాన్ని నేను చాలామందిని చేసుకున్నాను. వాట్సాప్లో కూడా మనం పంపడం జరిగింది. సో 70 to 68 జనరల్, 68 ఫిమేల్. ఓకే, నా 68 67, బీసీబీ 67 66, బీసీఏ 60 58, బీసీసీ 55 53, బీసీఈ 56 54, ఎస్సీ 57 55, ఎస్టీ 56 54. సో ఈ రేంజ్లో ఉన్న వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. నాకు ఖమ్మం ఇక్కడ చూడండి, 70 మార్క్స్ వస్తే వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ 69 68 68 67 67 66 64 60 58 56 57 55 58 56 57 55. సో అక్కడ ఉన్నటువంటి పోటీని బట్టి ఉదాహరణ ఖమ్మం తీసుకున్నాం అనుకోండి, ఖమ్మంలో ఎక్కువ ఎస్టీ వాళ్ళది ఎక్కువ కాంపిటీషన్ ఉండడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చాక ఎస్టీ వాళ్ళకు పెంచడం జరిగింది. ఇక్కడ ఖమ్మంలో రేంజ్ ఎక్కువ కావాల్సి ఉంది, దాన్ని బట్టి కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాం. కాంపిటీషన్ అక్కడ ఉన్నటువంటి పోస్టులు ఎంతమంది అప్లై చేసిండ్రు, అక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మన ప్రీవియస్ డిఎస్సీలో కూడా తీసుకోవడం జరిగింది. నా మోహన్నగర్ 70 ఎవ్వ ఉన్న వాళ్ళకి వచ్చేట అవకాశం ఉంది నాన్ లోకల్. అండ్ 68 66 ఓసీ లోకల్, 68 జనరల్, 66 ఫిమేల్, 65 64 బీసీడీ, బీసీబీ 65 64, బీసీఏ 60 58, బీసీసీ 58 55, బీసీఈ 59 57, ఎస్సీ 58 56, ఎస్టీ 57 55. నెక్స్ట్ మెదక్ 70 నాన్ లోకల్, 68 66 లోకల్, 65 64 బీసీడీ, 64 63 బీసీబీ, బీసీఏ 60 58, బీసీసీ 58 55, బీసీఈ 59 57, ఎస్సీ 58 56, ఎస్టీ 57 55. నా నల్గొండ ఎంజీఏ అంటే 72, ఇక్కడ కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 72 కట్ ఆఫ్ చేయడం జరిగింది నాన్ లోకల్. అండ్ 71 70 లోకల్, 68 67 బీసీడీ, 67 66 బీసీబీ, 60 58 బీసీఏ, 55 53 బీసీసీ, బీసీఈ 56 54, ఎస్సీ 57 55, ఎస్టీ 56 54. నిజామాబాద్ డిస్టిక్లో 70 ఏమో ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. 69 68 లోకల్, ఓపెన్ లోకల్, 68 67 బీసీడీ, 67 66 బీసీబీ, 60 58 బీసీఏ, 58 55 బీసీసీ, బీసీఈ 59 57, ఎస్సీ 59 56, ఎస్టీ 57 55.
నా రంగారెడ్డి డిస్టిక్ 68 ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉండడం జరిగింది. చాలా పోస్టులు హైయెస్ట్ పోస్టులు అనుకుంటే ఇక్కడ, అందుకని ఇక్కడ 68 కట్ ఆఫ్ చేయడం జరిగింది ఎక్కువ పోస్టులు ఉండడం వల్ల. 68 ఓకే, 68 నాన్ లోకల్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉండేది. 68 66 లోకల్, 66 64 బీసీడి, 65 63 బీసీబీ, 58 56 బీసీఏ, 55 52 బీసీసీ, 56 53 బీసీఈ అండ్ ఎస్సీ, 55 43 ఎస్టీ, 55 53 ఇక్కడ ఎస్సీ ఎస్సీలకు కామన్ గా ఉంటాయి. వరంగల్లో కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 73 చాలా, మాది వరంగల్ డిస్ట్రిక్ట్ కాబట్టి వరంగల్ డిస్ట్రిక్ట్ లో చాలా తెలుసుకున్నాను. ఇది 73 ఎవో ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి. 70 68 70 ఓపెన్ జనరల్, 68 అండ్ 68 67 67 66 బీసీబీ, బీసీడీలో 68 67 అండ్ 50 60 58 బీసీఏలో, బీసీసీ 55 53 బీసీఈ 56 54 ఎస్సీ 57 55 ఎస్టీ 56 54 సో ఆదిలాబాద్, యాక్చువల్గా ఆదిలాబాద్ ఫస్ట్ రాసేది ఉండే, ఇక్కడ కాలం మిస్ అయింది కాబట్టి ఆదిలాబాద్ కింద రాయడం జరిగింది. 70 ఎవ్వు ఉంటే ఆదిలాబాద్లో వస్తుంది. 68 66 లోకల్ ఓపెన్ అండ్ బీసీడీ 65 64 బీసీబీ 64 63 బీసీఏ 60 58 బీసీసీ 55 53 బీసీఈ 56 54 ఎస్సీ 57 55 ఎస్టీ 56 54 సో ఈ విధంగా ఉన్నాయి. సో చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఇవి మరి ఎలా ఉంటుందని చెప్పి. సో ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు, కాకపోతే ఒక మార్క్ అటే ఇటు తర్వాత ఫైనల్ కీలో కూడా కొన్ని చేంజెస్ ఉండవచ్చు. ఇవి చేంజ్ అవుతుంటే నేను కూడా చేంజ్ అవుతున్నాను, అంటే సాక్షి పేపర్కు ప్రాథమిక కీకి చేంజెస్ ఉన్నాయి, అందుకు నేను మళ్ళీ పెట్టాను. సో ఫైనల్ కీలో ఉంటే చేంజెస్ ఉండొచ్చు, 2-3 మార్కులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్వశ్చన్స్ కాంప్లీట్ చేయడం జరిగింది, ఆబ్జెక్షన్స్ ఉన్నాయి, పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక మార్క్ 2 మార్కు బార్డర్కు అంటే ఇచ్చేటువంటి దీనికి కిందికి ఉన్న ఏం నర్వస్ కాకండి. సో 1-2 మార్క్స్ డిఫరెంట్ కావచ్చు. సో నేనేం ఖచ్చితంగా పెట్టి అందరి టోటల్ 100% ఏమి చూడలేదు. సో యావరేజ్గా కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్లో యావరేజ్ కొంతమందిని చూసి పెట్టడం అందరూ కూడా కవర్ కాకపోవచ్చు. సో నా అంచనా ప్రకారం ఇన్ మై ఎక్స్పీరియన్స్ సో ఐ హావ్ అప్లోడెడ్ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్, ఎన్జిటీ కానీ సూర్యచంద్ కానీ ఇవి కానీ. సో కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. చాలామంది దగ్గర తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ వాట్సాప్ గ్రూప్లో వచ్చినటువంటి వాళ్ళ మెరిట్ లిస్ట్ కూడా తీసుకోవడం జరిగింది కొన్ని డిస్ట్రిక్ట్లే, దాని ప్రకారం పెట్టడం జరిగింది. సో ఓకే, ఇది ఇట్లా ఉండగా ఇంగ్లీష్ మీడియం ఎన్జిటీ గురించి మరి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ రాలేదు. మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎన్జిటీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళది పెట్టండి, వాళ్ళ మార్క్స్ హైయెస్ట్ మార్క్స్. మరి ఆ తర్వాత ఈ ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు వచ్చినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ దొరకడం లేదు. సో దాన్ని 1-2 డేస్లో అది క్యాచ్ చేసి పెట్టడం జరుగుతుంది టుమారో. అండ్ ఆల్సో రిజర్వేషన్ గురించి, ఓపెన్లో రిజర్వేషన్ ఎలా ఇస్తారు, నాన్ లోకల్లో తర్వాత ఆప్షన్స్ ఎలా తీసుకోవాలనేది తర్వాత వీడియోస్ నేను పెడతా ఉంటాను. రెగ్యులర్గా ఏదో ఒకటి ఇంపార్టెంట్ పెడతాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కు. ఆ సబ్స్క్రైబ్ రెడ్ బటన్ మీరు క్లిక్ చేసినట్టయితే అది సబ్స్క్రైబ్ అవుతుంది. అలాగే బెల్ బటన్ కూడా ఉంటుంది, బెల్ బటన్ కూడా క్లిక్ చేస్తే మీకు ఏ రోజు క్లాస్ ఆ రోజు కనపడడం జరుగుతుంది. సో రెగ్యులర్గా రోజు ఏదో ఒకటి మీకు ఉపయోగపడేటువంటి క్లాసెస్ పెడతా ఉంటాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొంతమంది మిత్రులు ఉర్దూ మీడియం రాశారు, ఆ ఉర్దూ మీడియంలో ఏమన్నా క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉన్నాయా అనేది కొంతమంది అడగడం జరిగింది. అలా మిస్టేక్స్ అంటే కొంత ఒక క్యాండిడేట్కు 34.9 రావడం జరిగింది, జస్ట్ 0.1లో మిస్, అంటే దీనికి క్వాలిఫైయింగ్ మార్క్స్ 35 రీచ్ కావడం లేదు. కాబట్టి ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా ఉర్దూలో అని చెప్పి మీరు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ చేయమని చెప్పండి, మా మెసేజ్ కానీ చేయమని చెప్పండి. అది చేయండి మీరు ఉర్దూ మీడియం వాళ్ళ ఉండేది. సో మీకు ఏం ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇంకా మీరు ఫోన్ చేయాలనుకుంటే నాకు ఈవినింగ్ అంటే నైట్ 8-10 ఆ మధ్యలోనే చేయండి. సో రిమైనింగ్ అంతా వర్కింగ్ అవర్స్ 8-10. సో ఐ విల్ గివ్ మై ఫోన్ నెంబర్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ.